అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బస్సులు అన్నీ కూడా లేట్గా నడుస్తూ ఉన్నాయి, బస్సులు అసలు సరైన సమయంలో నడుస్తలేవు, 6,000 బస్సులు నడుపుతున్నామని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందో చూడవచ్చు. ఇక్కడ బస్సులకు కూడా సంబంధించి మెత్తగా వీళ్ళంతా కూడా మహిళలంతా కూడా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. నాలుగు గంటల నుంచి దొరికించుకుంటే ఇప్పటికీ 10 అవుతుంది. లైన్లు పోగా పోరగాడు ఎడతాడు, ఏ లాభం? ఈ పైసలు పెట్టాడు ఎందుకు? మేడారం వచ్చాడు ఎందుకు? ఇది అంతా ఎందుకు సారు? చూడచ్చు మహిళలంతా కూడా ఏదైతే సంబంధించి మహిళలు ఉన్నారు కొంతమందిని వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఏదైతే బస్సులో చాలా లేటు, వాటర్ లేవు, ఏదైతే క్యూ లైన్లో నిలబడ్డాము, బాత్రూమ్ కూడా ఇబ్బంది అవుతుంది, చిన్నపిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు వేసుకొని వచ్చాము అని చెప్పేసి క్యూ లైన్లో పెద్ద ఎత్తున ఇక్కడ చూడచ్చు క్యూ లైన్లో చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తాము. ఏదైతే వనదేవుల తదితరులు దర్శించుకున్న తర్వాత వాళ్ళంతా కూడా తిరుగు ప్రయాణం అయ్యారు. వాళ్ళ తిరుగు ప్రయాణానికి సంబంధించి మనం చూడవచ్చు, మొత్తంగా చూడవచ్చు ఎంతసేపటి నుంచి మేము 3 గంటలకు వచ్చినాం లైన్లో. 3 గంటల నుంచి ఇంతవరకు పోతుంది. ఈ ఆర్టీసీ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు కానీ పిల్లలకు కూడా ఇబ్బంది ఉన్నది. ఇలా లైన్ 5 గంటలను పడిగడుపులు కలిసినా కూడా ఒక్క బస్సు రావటం లేదు. ప్రజలను చాలా ఇబ్బంది పెట్టుకుంటే తప్ప ఇలా వచ్చేది ఏం లేదు. వాటరు దొరకక ఒక్కొక్క పిల్లలు వాటర్ దొరకక చెమటను బట్టి ఇక్కడ ఈ దుమ్ముల చెమటలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దయచేసి ఏ సంవత్సరం లేదు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఫ్రీ బస్సు బస్సు అని పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతుంది ఇది ప్రభుత్వానికి, చాలా సిగ్గుచేటని నేను చెప్తున్నాను. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున అది ఎంత సేపటి నుంచి దాదాపు చాలా సేపటి నుంచి క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరికొందరు ఉన్నారు ప్రయాణికులు, వాళ్ళందరినీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ ఇంతవరకు ఎప్పుడు కూడా నేను చూలే, ఎక్కడి వరకు ఫస్ట్ లైన్లో పెట్టేది, ఈసారి చాలా చిన్న లైన్లు పెట్టిలు. అనుమకొండకు 8 అని పెట్టిలు కానీ కనీసం అనుమకొండ అసలు ఎక్కడ కూడా జరగట్లేదు. ఈసారి సమ్మక్క గద్దెలు కూడా పోయినా సరే వాటర్ పెట్టేది, సల్ల ప్యాకెట్లు పెట్టేది. ఈసారి ఫ్యాన్లు లేవు, ఏం లేవు, సల్ల ప్యాకెట్లు వాటర్ కూడా లేవరికి. చిన్నపిల్లాడు మొత్తం మరొక 14 సంవత్సరాల పిల్లగాడు నిన్న చనిపోయాడు సమ్మక్కల గద్దె కాడ. అసలు కనీసం లోపడి పోయితే అందుకు ఒకటి ఇంతవరకు ఒకటే ఉండేది. ఇప్పుడు ఒకళ్ళు ఇట్లా పోతారు, ఒకళ్ళు ఇట్లా పోతారు, ఒకళ్ళు అట్లా పోతారు. ఎవరికి కూడా కరెక్ట్ అయిన సమాధానం పోయే దారి అనేది లేదు. అక్కడ లోపలి నుంచి పంపించే సెక్యూరిటీ వాళ్ళు కూడా లేరు. అక్కడ పోలీసు వాళ్ళు సిబ్బంది ఉన్న కూడా కరెక్ట్ పంపించడం లేరు. అక్కడ పబ్లికే నెట్టుకొని పోవడు తప్ప అక్కడ సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. చూడచ్చు నిన్న దాదాపు 14 సంవత్సరాల పిల్లలను అడగడం జరిగింది. వాళ్ళంతా కూడా నిన్న 14 సంవత్సరాలు 3.5 గంటలు అయితే 3 గంటల నుండి ఇక్కడ పిల్లల్ని ఎత్తుకొని ఏడుస్తుంటే వాటర్ లేవు, ఏం లేదు జనాభా, ఎట్లా అయిపోయిందో అసలు పిల్లలు ఏడుస్తుంటే ఎత్తుకొని ఇప్పుడు వరకైతే బస్సులు నెట్టుకుని నెట్టుకుంటా వస్తూనే ఉన్నాం. అసలు మీరు చెప్పండి ఎన్ని గంటలు అవుతుంది? 3 నుంచి నిల్చున్నామండి. వాటర్ లేవు, ఈ లైన్లో తాగునీటి సౌకర్యం లేదు. లైన్లో నిలబడి మాకు కళ్ళు తిరిగి అడ్డం పడుతున్నారు. చాలా ఇబ్బంది ఉన్నది. చిన్నపిల్లలతోటి కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక ఈ లైన్లను పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. దగ్గర దగ్గర దర్శనాలల్లో చాలా ఇబ్బంది పడతారు అన్న, చిన్నపిల్లలు పెద్దోళ్ళు కంచెలు అందరు ఇబ్బంది పడతారు. ఈ మన బస్సుల కాడ ఇబ్బంది, నీళ్లు లేవు, ఏం లేవు, ఒక్కొక్కరు ఘోర ఘోరంగా ఎండిపోతారు అన్న. కానీ బస్సులు లేవు, మళ్ళీ బస్సులు పెడతలేరు, ఏందన్న ఇది? మాకు ఈ గోస గెలిపించినాం రేవంత్ రెడ్డి, ఏమైంది ముచ్చట? కానీ మరి నీళ్లు కావాలి మా వాళ్ళకు, రైట్? చూడచ్చు చాలా మంది కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో దాదాపు గంటల తరబడి వెయిట్ చేస్తున్నాము. దర్శనానికి కూడా ఇంత టైం కాలేదు, దర్శనం కూడా మాకు ఇంత ఈజీగా దర్శనం అయింది. కానీ చూడచ్చు
ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా దాదాపు క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నాము. బస్సులు రావట్లేదు. ప్రభుత్వం ఒక పక్క చెప్పుకుంటుంది 6,000 బస్సులను ఏర్పాటు చేశామని చెప్పి, కానీ ఇక్కడ వాళ్ళంతా కూడా డైరెక్ట్ మనం చూడొచ్చు బస్సులో కూడా వాళ్ళంతా కూడా ఎక్కిన తర్వాత కూడా క్యూ లైన్లో మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా వాటర్ కావచ్చు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా మనం చూసినట్టయితే వాళ్ళంతా కూడా బస్సులు ఎక్కే ఎందుకు దాదాపు గంటల తరబడి ఉన్నారు. ఎంతసేపు అవుతుందండి? గంటలైతుంది. మూడు గంటల సమయం పట్టిందండి. చాలా ఇబ్బందులు పడ్డాం. వాటర్ ఫెసిలిటీ లేవు. మూడు గంటలు వెయిట్ చేస్తే కానీ బస్సులు వచ్చే పరిస్థితి లేవు. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మహిళలు ఉచితంగా బస్ పెట్టడంతో అయితే పెద్ద ఎత్తున ప్రయాణికులంతా బస్సులో ప్రయాణించాలని చెప్పేసి రావడం జరుగుతుంది. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తారు సార్? మూడు గంటలు అయింది. మూడు గంటల నుంచి ఇప్పుడు బస్సు దొరికింది సార్. మూడు గంటలు అయింది. మూడు ఎక్కడ మూడు మూడు కన్నా ఎక్కువ వచ్చిన లైన్ నుంచి ఇక్కడ దాకా ఇప్పుడు అందిన బస్ కాడ. ఎప్పుడు వచ్చిన హలో చూడొచ్చు వీళ్ళందరూ కూడా దాదాపు మూడు గంటల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాము. వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తాము. వాళ్ళంతా కూడా పూర్తిగా వెయిట్ చేసే పరిస్థితి ఉన్నది. మనం చూడొచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు బస్ స్టాండ్లో దాదాపు గంటల తరబడి బస్సులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రయాణికులను మనం చూడొచ్చు. ఇక్కడ కూడా హనుమకొండ చాలా వరకు హనుమకొండకు సంబంధించి దాదాపు 6-7 ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేశారు. ఆ ప్లాట్ఫామ్లో కూడా దాదాపు క్యూ లైన్లో పెద్ద ఎత్తున అంటే మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. కనీసం చిన్నపిల్లలకు దాహం వేస్తే మంచినీళ్ళు కూడా లేవు. వాళ్ళ సార్ 12 గంటలు వచ్చినాము సార్. ఇప్పుడు అందినాం సార్ మేము. ఈడ డోడీ పోతే ఉచ్చలు పోతే ఏడపోవాలే సార్. మాకు వస్తేనే ఎవరు రాయనిస్తలే బయట అట్టను. సో నా పేరు రాజనాథ్ తిరుపతిరావు అండి. మేము ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. సో ఐ కెన్ సే ద ప్యూర్లీ ఫాల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్. బికాజ్ నేను ఈరోజు మార్నింగ్ 8కి దర్శనానికి వెళ్ళానండి. సో నేను బయటకు వచ్చేసరికి 4:30 నియర్లీ 8.3 అవర్స్ పట్టింది. ఒక బటర్ మిల్క్ కానీ ఒక డ్రింక్ కూలింగ్ వాటర్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. బస్ స్టాండ్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్ యొక్క క్యూ లైన్ 3 కిలోమీటర్స్ ఉంది. మాకు 4.3 అవర్స్ పట్టింది. 4.3 అవర్స్లో చాలామంది కిడ్స్ చిన్న పాపలు 3 మంత్స్ 4 మంత్స్ పాపస్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈవెన్ వాటర్ కూడా ఇవ్వలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ క్రౌడ్. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు ఇక్కడికి. కనీసం దేవాదాయ శాఖ మంత్రి కానీ సీతక్క గారు కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక చిన్న యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. క్యూ లైన్లో ఇందాక ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఒక చిన్న పాపను తీసుకెళ్లారు. అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ప్లీజ్ కన్వే దిస్ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నమెంట్. కనీసం ఒక మజ్జిగ ప్యాకెట్ కూడా ఇచ్చేవాళ్ళు లేరు. నీళ్లు లేవు. పిల్లలకి మూత్రం వచ్చినా లేదా చాలామంది అంటే ఏదో ఏదైనా ఫుడ్ పడక దమ్మున ఒకవేళ కనుక మోషన్స్ అయినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. క్యూ లైన్లో పెద్ద ఎత్తున బార్లు తీరారు. ఏదైతే ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్నటువంటి 6,000 బస్సులు ఎక్కడ పోయాయి రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని సూటిగా కొంతమంది ప్రయాణికులు కూడా ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూసాము. ఇప్పటికే దాదాపు పెద్ద ఎత్తున ఇటు వనదేవతలను దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో పెద్ద ఎత్తున క్యూ లైన్లోనైతే బారులుగా తీరారు ప్రయాణికులు. బారులు తీరిన ప్రయాణికులు వాళ్ళు దాదాపు 3-4 గంటలు బస్సు ఎక్కి వాళ్ళ గమ్యస్థానం వెళ్ళాలంటే క్యూ లైన్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి అయితే ప్రయాణికులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, ఆర్టీవీ న్యూస్, బస్ స్టాండ్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.